हाव यू आल इट्स मी स्वाति नायडू अंड वेलकम टू योर फेवरेट शो कलेक मर ई रोज मन स्टूडियो लो मन तो पाटू उन्नारु डॉक्टर आला सत्यनारायण रेड्डी गारु मर मीलो एवरकैना एटुवंटि सेक्स प्रॉब्लम्स उन्ना अलाने मगवारिलो संतानलेमी समस्यलु उन्ना कूडा वेंटने स्क्रीन पै स्क्रोल अय्ये नंबर्स की काल चेसी डॉक्टर गारितो मात्लाडि मी प्रॉब्लम की सोल्यूशन्स तेलुसुकोवच्चु मर अलाने मीरु डॉक्टर गारितो मात्लाडेटप्पुडु मी टीवी वाल्यूम नि पूर्तिगा म्यूट लो पेट्टनट्लयिते गनुक एटुवंटि डिस्टर्बेंस लेकुंडा डॉक्टर गारितो मात्लाडोच्चु नमस्ते डॉक्टर गारु नमस्ते డాక్టర్ గారు ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు డైటింగ్ అని చెప్పి జీరో సైజ్ అని సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్నారు కదా సో దీనివల్ల ఫ్యూచర్లో పిల్లలు పుట్టేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఎస్ అంటే మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి ఎంత కావాలో అంతవరకు తినాల్సి ఉంటుంది అట్లా కాకుండా కావాలని చెప్పి మనకు ఉండాలి తినాల్సిన దానికంటే కనుక తక్కువ ఉన్నప్పుడు కొంతమందికి ముట్లు పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉన్నది అంటే ఏమిటంటే హార్మోన్లు దెబ్బతిని పోతాయి కొన్ని నెలల పాటు కూడా నెల రెండు నెలలు కాదు ఐదు ఆరు నెలల పాటు సంవత్సరం పాటు కూడా మైలు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మనిషి బాగా సన్నపడటం వల్ల అంటే ఇది ఒకటే కాదు మరీ సివియర్ ఎక్సర్సైజ్ చేస్తూ అతి కొద్ది టైం లోపలే ఎక్కువ బరువు తగ్గటానికోసం ప్రయత్నం చేయటం కానీ అతి కొద్ది రోజుల లోపలే మీ ఫిజిక్ తయారు చేసుకోవటానికోసమని ప్రయత్నం చేసుకోవటం కానీ మంచి పద్ధతి కాదు అంటే ప్రతి నెల ఎవరైనా కానీ బరువు ఎక్కువ ఉన్నారనుకోండి మొట్టమొదట ఒక నెల లోపల 5 కిలోలు తగ్గాలి 6 కిలోలు తగ్గాలి అనుకుంటుంటారు అది మంచి పద్ధతి కాదు ఒక నెలలో 2-3 కిలోలు మించి తగ్గటం కూడా మంచి పద్ధతి కాదు అంటే మనిషి బాగా తగ్గిపోవటానికి జీరో సైజు రావటానికి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు మీకు ఉండాల్సిన విధంగా ఉండండి ఆరోగ్యవంతంగా ఉండటానికి మాత్రమే బరువు తగ్గటం అంతేగాని చూపించుకోవటానికి బరువు తగ్గటం అనేది అనవసరమైన పని మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు చాలామంది ఈ విధంగా నమ్ముతారు అదేంటంటే బొప్పాస్కాయ తినడం వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ పోతుందని అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు దీంట్లో నిజం ఎక్కువ ఏం లేదు బొప్పాయి పండు తిన్నంత మాత్రాన గర్భిణీ పోవటం అనేది ఏది లేదు కానీ బొప్పాయి పండు యొక్క పచ్చిదాని యొక్క లక్షణం ఏమిటంటే ఎక్కడైతే కండ వస్తువులు ఉన్నాయో అంటే మజిల్ ఉన్నదో దాన్ని కరిగించే శక్తి దానికి ఉంటుంది కానీ అది డైరెక్ట్గా దాన్ని తగిలితేనే అంటే మనం అన్నంలో వేసుకున్నాం అనుకోండి అన్నంలో ఉన్నటువంటి ప్రోటీన్ దాన్ని కరిగించగలదు అట్లానే చేతి మీద గాయం తగిలితే దాని మీద పెట్టుకుంటే దాన్ని శుభ్రం చేయగలదు అంత మాత్రం చేత అది కడుపులో ఉన్న బిడ్డకి తచ్చితేనే కానీ బిడ్డకు తచ్చే అవకాశం లేదు కాబట్టి బొప్పాయి పండు తిన్నంత మాత్రాన గర్భిణీ పోద్దని అని ఏమీ లేదు మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు మరి అలానే గర్భిణీ ఉన్న స్త్రీ బిడ్డ ఆరోగ్యం కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు మొట్టమొదట కావాల్సింది అన్ని రకాల వస్తువులు తినాలి గర్భిణీ జబ్బు కాదు జబ్బుకి పథ్యం అనే మాట ఉంటుంది గర్భిణీ సహజమైందే కాబట్టి దానికి పథ్యం అనే మాట ఏదీ లేదు మీకు ఏది కావాలంటే తినేసేయచ్చు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉండటానికి కాస్త ఉప్పు తగ్గించి తింటే అలవాటు చేసుకుంటే మంచి పడుతుంది కానీ మిగతా వస్తువుల్లో రోజు ఆకుకూరలు పళ్ళు పప్పు గుడ్డు అంటే మాంసాలు ఇవి తినగలిగే వాళ్ళు తినొచ్చు గుడ్డు తినగలిగేది అన్నిటికంటే మంచి పడుతుంది అట్లా కాకుండా నాన్ వెజిటేరియన్ కాని వాళ్ళు వెజిటేరియన్ మాత్రమే తీసుకునేవాళ్ళు వాళ్ళకి చిక్కుడు గింజలు లాంటి గింజలు కానీ లేకపోతే ప్రోటీన్ వస్తే పప్పు వస్తువులు కానీ అంటే పప్పు అంటే ఒట్టి పప్పే కాకుండా పప్పు దినుసుకు సంబంధించిన ఏ వస్తువు అయినా తింటే మంచిది మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే నా పేరు ప్రదీప్ కుమార్ అండి చెప్పండి సార్ అదే సార్ సెక్స్ చేస్తుంటే పెయిన్ వస్తుంది సార్ బాగానే సెక్స్ చేసేటప్పుడు అంగంలో పెయిన్ వస్తుందా లేకపోతే కింద బాల్ సృష్ణాల్లో పెయిన్ వస్తుందా అదే సార్ పెనిస్ సరిగ్గా వెళ్ళట్లేదు సార్ టు అండ్ ఫ్రో మూమెంట్ లేదు సార్ సరిగ్గా వినండి ఇది చాలామందికి కొత్తగా పెళ్ళయిన తర్వాత కొంతమందికి రావచ్చు అంటే ఏమిటంటే దానిపైన పూర్వ చర్మం ఉంటుంది ఆ చర్మం ఫ్రీగాను గట్టితనం వచ్చిన తర్వాత కూడా ముందుకు వెనక కదులుతుండాలి ఒకవేళ ఎప్పుడైనా కదలటం కనుక సరిగా లేకపోతే అంటే పూర్తి గట్టితనం వచ్చిన తోలును మీరు చేత్తో వెనక్కి తీసి పూర్తిగా వెనక్కి లాగలేకపోతే
అటువంటి వాళ్ళకి సెక్స్ చేసేటప్పుడు అది వెనకలాగడానికి ప్రయత్నం చేసి ఒక్కోసారి తిరిగినట్టు గానీ ఒక్కోసారి నొప్పి వచ్చినట్టు గానీ అనిపిస్తాయి. ఇది మీకు ఉందో లేదో మీ యంత్రం మీరు చూసుకోవచ్చు. అంటే పూర్తి గట్టితనం వచ్చిన తర్వాత చేత్తో మీ చర్మాన్ని వెనకలాగడానికి ప్రయత్నం చేయండి. అది కణుపు లాంటిది ఉంటుంది, దాని వెనక్కి కూడా రావాల్సి ఉంటుంది. ఒకవేళ అటువంటిది రాకపోతే మాత్రం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, డ్రగ్స్ని రెగ్యులర్గా కానీ లేదంటే అప్పుడప్పుడు కానీ తీసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో సెక్స్ గురించి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా? డ్రగ్స్ తీసుకోవటం అంటే, డ్రగ్స్ అంటే మామూలు అందరూ అనుకునేది డాక్టర్ రాసిచ్చిన మందులు, కానీ అది కాదు. మీ ఉద్దేశం ఏమిటంటే డాక్టర్ గారు రాసి ఇవ్వకుండా సంతోషానికి ఉద్రేకానికి తీసుకునే డ్రగ్స్ అంటే గంజాయి లాంటిది కానీ కొకెయిన్ కానీ ఇటువంటివి, ఇటువంటివి తీసుకోవటం భవిష్యత్తులో అని అడిగారు, కానీ భవిష్యత్తులో కాదు ఇవాళ కూడా కష్టం ఉంటుంది. దాంట్లో అందరికంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ తీసుకునేది ప్రస్తుతం గంజాయి లాంటిది. ఈ గంజాయిలో సెక్స్ పెద్ద చెడ్డ చేసేది లేదు. అంటే గంజాయి లాంటిది తాత్కాలికంగా కొంత ఉద్రేకం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఉద్రేకం ఎక్కువ కాకపోయినా ఎక్కువ ఉన్నట్టు అనుభవిస్తుంటాడు వాళ్ళు. అంటే చేసే పని ఏదైనా కానీ దాన్ని అనుభవించడం ఎక్కువ అవుద్ది. అంటే ఏమిటంటే ఒక రూపాయి సంతోషానికి 4 రూపాయల సంతోషం ఫీల్ అయిపోతుంటారు వాళ్ళంతా. ఇది తాత్కాలికమైందే, కానీ ఎక్కువ రోజుల పాటు కనుక తీసుకున్నారంటే రోజుకు 2-3 గంజాయి సిగరెట్లు కానీ కనీసం 6 నెలల పాటు తీసుకున్నారనుకోండి, అటువంటి వాళ్ళందరికీ మగతనం ఇచ్చే హార్మోన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కోరికలు తగ్గిపోతాయి, దాంతోపాటు గట్టితనం రావటం కూడా తగ్గిపోతుంటుంది. ఇది గంజాయి సంబంధించింది. అదే ఇక మిగతా డ్రగ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొకెయిన్ లాంటివి తీసుకునేది కొంతమంది ముక్కుతో పీల్చేది కానీ, ఇంజెక్షన్ తీసుకునేవి కానీ, మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి తాత్కాలికంగా చాలా కష్టాలు వస్తాయి అప్పటికప్పుడు. అంటే ఏంటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం పోద్ది. అటువంటి వాళ్ళందరికీ సందర్భం లేకుండా, సమయం లేకుండా, మనిషిని పట్టించుకోకుండా ఇష్టపూర్వకం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. అంటే ఏమిటంటే అదొక శారీరకమైన బాధ్యత, శారీరకమైన పని, దానికి మనకు కావలసిన వాళ్ళతోనే చెయ్యాలి అనే జ్ఞానం పోయి ఎవరు దొరికితేనో అతి చిన్న లాభాని కోసం కూడాను సెక్స్ కొట్టుకుంటుంటారు. దీంతోపాటు చాలామందికి సెక్స్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అంటే అతను మనిషి ఎవరున్నారా లేదా పరాయి వాళ్ళతో సెక్స్లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, ఆ నిమిషాన అర్జెంటు ఏదో చేస్తారో, వాళ్ళ కండోమ్ ఉన్నాయో లేదో చూసుకోకుండా చేస్తుంటారు. ఇక రెండవది వాళ్ళకి చాలామందికి ఊహల్లో తేలిపోతుంటారు. సెక్స్ చేసే సామర్థ్యం గట్టితనం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చి లోపల పెట్టిన తర్వాత కూడా చేసేటప్పుడు మెత్తబడిపోవచ్చు. కానీ దీంట్లో కొంతమందికి ఎంతసేపు చేసినా కానీ ఇంద్రియం విడుదల కాకుండా కంటిన్యూగా అట్లానే ఉండే విధంగా కూడా ఉంటాయి. అది తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే సమస్యలు. మరి తెలుసుకున్నారు కదండి డ్రగ్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో దాదాగారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అది సెక్స్ చేస్తుంటే దురద వస్తుంది సార్. ఎక్కువ సెక్స్ చేస్తుంటే దురద వస్తుంది సార్. వినండి, సెక్స్ చేసిన తర్వాత కింద ప్రైవేట్ పార్ట్ అంటే మీ అంగం మీద కనుక దురద వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆల్ అది ఒక ఇన్ఫెక్షన్కి గుర్తు. అంటే కింద ఏరియాలో ఇన్ఫెక్షన్ గుర్తు. అది మీకు కానీ మీ భార్యకి కానీ ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు. దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా చాలామందికి వస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు మొట్టమొదటి చేసుకోవాల్సింది ఏమిటంటే ముందు మీకు ఏమైనా షుగర్ జబ్బు ఉండి ఈ విధంగా వస్తుందో ముందు నిర్ధారణ చేసుకోండి అంగం మీద ఉండే వాళ్ళకి. అటువంటి వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్, ఒక 1 వారం రోజుల పాటు భార్యాభర్త దూరం ఉండి ఇద్దరు కలిపి ట్యాబ్లెట్ కనుక వేసుకుని, కొంత ఆయింట్మెంట్ కనుక ఇద్దరు కలిపి రాసుకుని 1 వారం రోజుల పాటు భార్యాభర్త దూరం ఉండి చేసుకుంటే 1 వారం రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోద్ది. అట్లా కాకుండా మళ్ళీ మాటిమాటికి ఇట్లా వస్తుందనుకోండి, అప్పుడేం ఆలోచన చేయాలంటే మీకు వచ్చిన ఇన్ఫెక్షన్ మందులకు తగ్గందైనా ఉండాలి, లేకపోతే మీకు మళ్ళీ మళ్ళీ రావటానికి అనుకూలమైన పరిస్థితులు అంటే షుగర్ జబ్బు కానీ లేకపోతే ఒక హార్మోన్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటం మీరు కానీ భార్య కానీ జరుగుతుందని ఊహించుకోండి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు గోపి అండి.
ఇది హస్త ప్రయోగం చేయటం వలన మీకు అంగం చిన్నదైపోవటం అనేది జరగదు కానీ ఇప్పుడు మీరు చిన్నదైపోయింది అంటున్నారు కానీ అదేంటంటే మీకు ఎవరికైనా కానీ మామూలు స్థితిలో అంటే గట్టితనం లేనప్పుడు ఒకే రకంగా ఉంటుంది కొద్దిగా ఒక అర సెంటీమీటర్ ఎక్కువ తక్కువగా కానీ గట్టితనం వచ్చిన తర్వాత ఎంత పొడుగు ఉంది అనేది మాత్రం నిర్ధారణ చేయాలి ఇప్పుడు మీకు పొడుగు తగ్గలేదు కానీ మామూలుగా అందరికీ సెక్స్ చేసేటప్పుడు గట్టితనం ఫుల్గా గట్టితనం వచ్చిందనుకోండి అటువంటప్పుడు పూర్తిగా పెరుగుద్ది అట్లా కాకుండా గట్టితనం కొంత తక్కువ ఉందనుకోండి పూర్తిగా పెరగదు అంటే మనం ఒక బెలూన్ లోపలికి గాలి ఎక్కువ ఊదే కొందికి అది పెద్దదవుతుంటుంది అట్లానే మీకు ఎప్పుడైనా కానీ సెక్స్ సంబంధించిన సామర్థ్యం తగ్గిపోయినప్పుడు దాంట్లో బ్లడ్ పంపింగ్ సిస్టమ్ సరిగా లేనప్పుడు మీకు గట్టితనం ఎక్కువ రాకుండా దాంతో పాటు పొడుగు పెరగదు అంటే పొడుగు తగ్గిపోవటం కాదు మామూలుగా అందరికీ సెక్స్ చేసేటప్పుడు ఏ విధంగా పొడుగు పెరుగుద్దో ఆ విధంగా పెరగదు ఇదొకటి అంటే మీకున్న సమస్య పొడుగు తగ్గిపోవటం కాదు పెరగాల్సినంత పెరగట్లేదు మామూలు స్థితిలో కంటే గట్టితనం వచ్చినప్పుడు ఎంత పెరగాలో అంత పెరగట్లేదు అని అర్థం అంటే మీకున్నది అంగం చిన్నదైపోవటం కాదు సెక్స్ సంబంధించిన దాంట్లో మీకు గట్టితనం ఉండాల్సినంతగా రాకుండా తక్కువ గట్టితనం వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అని మీరు గనక వస్తే పరీక్ష చేసి మీకు హార్మోన్లు ఏమైనా తక్కువ అయిపోయినాయా లేకపోతే మీ రక్త ప్రసరణ ఏమైనా తగ్గిపోయిందా అని ముందు నిర్ధారణ చేసి దానికి సంబంధించిన మందులు ఇస్తాం తగ్గు సైజు తగ్గిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు సైజు తగ్గదు కానీ పెరగాల్సినంత పెరగకుండా ఉద్రేక స్థాయి తక్కువైనా బ్లడ్ పంపింగ్ సిస్టమ్ తక్కువైనా కోరికలు తక్కువైనా ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు పరీక్ష చేయించుకోవాల్సిందే మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే మేడం హలో సార్ హలో చెప్పండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మామూలు చేసుకునేటప్పుడు తనకు పొత్తికడుపు నొప్పి వస్తుంది సార్ చేసుకునేటప్పుడు పొత్తి కడుపు నొప్పా మీ భార్యకి పొత్తి కడుపులో నొప్పా భార్య భర్త సంసారం చేసిన పొత్తి కడుపులో నొప్పి అంటే మానవులో కాకుండా పొత్తి కడుపులో వచ్చే నొప్పి చాలామందికి లోపల సంబంధించి ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కడుపు లోపల ఏదైనా కానీ పిల్లలు పుట్టే సంచి మీద ఇన్ఫెక్షన్ లేకపోతే పక్కన గడ్డలు కానీ తయారైతే ఇట్లా వస్తుంటుంది కానీ అరుదుగా ఎండోమెట్రియోస్ అనే జబ్బులు కూడా ఉంటాయి అంటే ఇది పూర్తిగా ఒక ఆడవాళ్ళ సంబంధించిన వాళ్ళ అవయవాల లోపల పిల్లలు పుట్టే సంచి కానీ అండాల్లో కానీ తయారైన ఇన్ఫెక్షన్ సంబంధించిన గుర్తులు కానీ గడ్డలకు సంబంధించిన గుర్తు కానీ ఇదొకటి ఇది ఇవన్నీ భార్య భర్త కలిసేటప్పుడు మీరు గట్టిగా కొట్టేటప్పుడు మాత్రం వస్తుంటుంది అట్లా కాకుండా అయిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఇదే విధంగా వస్తుందంటే అది వేరే కండిషన్ అంటే ఎవరికైనా భార్య భర్త కలిసేటప్పుడు పూర్తిగా సెక్స్ చేసేటప్పుడు ఆమె గనక సంతోషం వచ్చిందనుకోండి ఆ లోపల ఉన్న రక్తం అంతా మళ్ళీ లోపలికి పోద్ది పొట్టంతా ఫ్రీ అయిపోద్ది అట్లా కాకుండా ఆమెకి సంతోషం అక్కర్లేని సంతోషం వచ్చేంతసేపు మీరు చేయకుండా ఆమెకి ఇంకా లోపల రక్త ప్రసరణ పూర్తిగా వెనక్కిపోకుండా ఆమెకు సంతోషం వస్తే రక్త ప్రసరణ అంతా వెనక్కిపోయి మామూలు స్థితికి వచ్చేస్తే అట్లా కాకుండా కిందంతా బరువు పెట్టినట్లు అనిపిస్తుంటుంది అంటే నొప్పి వేరు బరువు వేరు భార్య భర్త కలిసిన తర్వాత కొన్ని గంటల పాటు కనుక బరువులాగా అనిపిస్తే అది మీకేమన్నా కానీ ఆమె సంతోషం కలిగించేంత శక్తి లేదా అని నిర్ణయం చేసుకోండి అట్లా కాకుండా చేసేటప్పుడు నొప్పి వచ్చి దాని తర్వాత కూడా కనుక నొప్పి వస్తుంటే అప్పుడు మాత్రం ఆమెకు లోపల సంబంధించి ఇన్ఫెక్షన్ కానీ గడ్డలకు సంబంధించింది కానీ అది ప్యూర్గా గైన్కి సంబంధించిన కష్టమే అందువల్ల మీ ఊళ్ళో ఉన్నటువంటి మామూలుగా లేడీ డాక్టర్ గారి దగ్గర పరీక్ష చేయించుకుని అటువంటి ఏమైనా జబ్బులు ఉన్నాయో ముందు నిర్ధారణ చేసుకోండి అటువంటి ఏమీ లేకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు హలో సార్ హలో హలో ఏమిటి కష్టం అంటే మీకు ఉద్రేకం ఎక్కువైపోయి ఆడవాళ్ళని మీ అంగంతో టచ్ చేయం కానీ లేకపోతే ఒకసారి రెండుసార్లు ఎంట్రీ అయిపోయిన తర్వాత తొందరగా కారిపోతున్నట్టున్నారు ఇది మాటి మాటికి గనక వస్తుంటే అంటే ప్రతిసారి కనుక వస్తుంటే
ఇది మీ ఒంటితీరును తెలియజేస్తాయి. అంటే మీ బాడీ లోపల తయారయ్యే కొన్ని కెమికల్ రియాక్షన్స్ కనుక తక్కువ వస్తే ఇట్లా వస్తుంటాయి. అందుకోసమని మీ బాడీలో ఉన్నటువంటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి కొన్ని హార్మోన్లు కానీ కెమికల్స్ని కానీ ముందు రక్త పరీక్ష ద్వారా టెస్ట్ చేసి ఏది తక్కువ ఉందో నిర్ధారణ చేస్తాం. అది చేసిన తర్వాత కొన్ని మందులు ఇస్తే అంటే ఏమిటంటే సీరోటోనిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి కనుక ఇస్తే మీ ఉద్రేక స్థాయిని తగ్గించేసి దాంతోపాటు ఎక్కువసేపు చేయడానికి సరిపడ మందులు ఇవ్వచ్చు. మీరు ముందు కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మీ రక్తం లోపల ఉన్నటువంటి హార్మోన్లు కానీ కొన్ని కెమికల్స్ రసాయనాలు కానీ ఏ విధమైన పాళ్ళల్లో ఉన్నాయని ముందు నిర్ధారణ చేయాల్సి ఉంటాం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి. అడగండి, అంటే సభ్యతగా ఉండేట్టు అడగండి అడగండి. అంటే ఇప్పుడు మా వైఫ్కి నాకు మా కలిసినప్పుడు ఫీలింగ్స్ లేకుండా ఉన్నాయండి. కలిసినప్పుడు మా భార్యకి పెద్ద ఫీలింగ్స్ ఉండలేదండి. అంటే దాంట్లో పెట్టినప్పుడు ఫీలింగ్స్ ఏమి ఉండలేదంట. వైఫ్ మామూలుగా టచ్ చేసినప్పుడు రొమాన్స్ చేసినప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయంట. భార్య భర్త కలిసినప్పుడు లోపల మీరు ఎంట్రీ అయినప్పుడు మీ భార్యకి సెక్స్ సంబంధించిన ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ మీ ఇంద్రియం విడుదలైనప్పుడు ఆమెకేమి ఫీలింగ్స్ కలగట్లేదనా? అదేనా మీరు అడిగేది? వినండి, భార్య భర్త సంసారం చేసేటప్పుడు వాళ్ళకు ఉద్రేక స్థాయి మీకున్నట్టుగానే రావచ్చు, లేకపోతే మీకంటే ఒక నిమిషం ఆలస్యంగా వస్తుంది వాళ్ళ ఉద్రేకం. కానీ మీరు ఆమెకు ఉద్రేకం అయి పెరిగి పూర్తి ఉద్రేకం వచ్చి సంతోషం కలిగే విధం దాకా చేయలేకపోతే, లేకపోతే సంతోషం వచ్చేంతవరకు మీ యొక్క సెక్స్ జరగకపోతే, లేదు సంతోషం ఇచ్చేటువంటి మీకు ఆర్ట్ కళ అంటే యాక్టివిటీ కనుక మీకు లేకపోతే వాళ్ళకి సంతోషం కలగదు. అంటే ఉద్రేకం రావటం వేరు, వచ్చిన ఉద్రేకాన్ని ఎక్కువసేపు నిలుపుకొని దాన్ని సంతోషంగా మలుచుకోవటం వేరు. ఈ సంతోషం రావటానికి కారణం మొట్టమొదటి భర్త యొక్క చాకచక్యం, భర్త యొక్క ఎక్కువసేపు నిలిచే గుణం. అట్లా కాకుండా బహు కొద్ది మందిలో మాత్రమే ఒక మానసిక సంబంధించిన కష్టం ఉండే ఆడవాళ్ళు కూడా వాడిని సంతోషం పొందలేకపోతుంటారు. ఇది మెజారిటీ ఆడవాళ్ల లోపల సంతోషం కలగకపోవటానికి కారణం వాళ్లల్లో ఉండదు, భర్త యొక్క ప్రాబ్లం వలన భార్యకి సంతోషం కలగకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే డాక్టర్. చెప్పండి. నమస్తే. నాకు బాగుంది సార్, మాకు నెక్స్ట్ వద్దు దాకా పిల్లలు ఉన్నాం సార్. ఇప్పుడప్పుడు త్రీ ఇయర్స్ దాకా ఆగాం అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పటిదాకా మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప. మళ్ళీ ఇప్పుడప్పుడే గర్భిణీ రాకూడదని మీరు జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? అన్నిటికంటే తేలికైన పద్ధతి మీ భార్యకి మహిళ సంబంధించిన కష్టం కనుక ఏమీ లేకపోతే ఆమెకి లోపల కాపర్టీ అని పెట్టించండి. కాపర్టీ అనే పేరు కాకుండా ఇంకా రకరకాలైన పేర్లతో వస్తున్నాయి, అది పెట్టిస్తే దాంట్లో ఉన్న డోసును బట్టి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు అది పనిచేసేవి కూడా వచ్చేసినాయి, 10 సంవత్సరాలు పనిచేసేవి కూడా వచ్చినాయి. అది ఒకసారి కనుక లోపల పెట్టిన తర్వాత 2-3 నెలల లోపల దాన్ని కుదురుకోవటానికి పనికి వస్తాయి. అంటే ఈ లోపు కొద్ది కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువై నొప్పి రావచ్చు, కానీ లోపల సెట్ అయింది అనుకోండి, ఒకసారి మళ్ళీ మీరు ఎన్ని రోజుల పాటు మీకు గర్భిణీ వద్దనుకుంటే అన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలనుకోండి, దాన్ని తీసేయించుకుని 3 నెలల లోపల మళ్ళీ మామూలు గర్భిణీ వస్తుంది. ఇది రోజువారీ సెక్స్ చేసే వాళ్ళకి తేలికైన పద్ధతి, దాని గురించి పట్టించుకోవక్కలా, లోపల అదే ఉండిపోద్ది. 95%కి ఇది చక్క సూట్ అవుద్ది. అట్లా కాకుండా ఇటువంటి ఏదైనా కష్టం ఉంటే అటువంటి వాళ్ళు ఇటువంటి ఈ కాపర్టీ పెట్టించుకున్న తర్వాత మైలెక్కువ పోవటం కానీ తెల్లబట్ట ఎక్కువ రావటం కానీ జరిగి అటువంటి ఏదైనా కష్టం అది పడకపోతే వాళ్ళకి అటువంటప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్ వేసుకోమనండి. ఇవి నెలకొక ప్యాకెట్ చొప్పున ఎన్ని నెలల పాటు మీకు గర్భిణీ వద్దనుకుంటే అన్ని నెలల పాటు ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్ మీద ఏ విధంగా వాడుకోవాలి అనేది చక్కటి తెలుగులో కూడా రాసిపెట్టుంటుంది అన్నీ. ఇక ఇది కూడా నాకు వద్దు
ఈ బయట నుంచి మందులు గాని కాపర్టీలు గాని నా లోపల ఏది వద్దు అనుకుంటే మీరు కండోమ్ వేసుకోవడం అన్నిటికంటే తేలికైన పని ఖర్చు లేని పని అంటే ఈ కండోమ్ వేసుకుంటే గర్భిణి రాకుండా చేయొచ్చు కానీ మరీ చిన్న వయసు వాళ్ళు సెక్స్ లోపల కండోమ్ తొరుక్కునేంత టైం తీసుకోకుండా ఆత్రపడే వాళ్ళు లేకపోతే కండోమ్ ఉందని స్పృహ లేకుండాను అడ్డదిడ్డంగా పనిచేసేవాడికి ఒక్కోసారి చిరిగే అవకాశం ఉంటుంది అందుకోసమని ఈ మూడు రకాల పద్ధతుల లోపల మీకు మీ భార్యకి ఏది ఇష్టమైతే అది చేసుకోండి అంటే ఈజీ తేలికైన పద్ధతి ఎక్కువ రోజుల పాటు దాని గురించి మర్చిపోయి అట్లా పిల్లల కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఏమి అడావుడి పడకుండా చేసేదానికి కాపర్టీ పెట్టించుకోవడం తేలికైన పద్ధతి మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి హలో 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 చెప్పండి సార్ హలో హలో సార్ హలో హలో చెప్పండి వినిపిస్తుంది సార్ ఈ మధ్య ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను ఆర్టీ చేయండి సార్ డయాగ్నోస్టిక్ హలో హలో మళ్ళీ చెప్పండి స్పష్టంగా చెప్పండి ఫిట్నెస్ డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళానండి సో అతను నాకు బ్లడ్ టెస్ట్ చేసుకుని బ్లౌజ్ వేసుకోకుండా చేసాడండి అప్పుడు తనకి ఏదో కష్టంగా కనిపించింది సో తర్వాత తనకి కూడా నేను సంప్రదించి తన కొరికి ఉంటే తనకి లేదని చెప్పారు దాంట్లో వచ్చింది బ్లడ్ టెస్ట్ చేస్తే సో తర్వాత తను తనతో క్లోజ్ అమ్మేటప్పుడు ఒకసారి తిరిగారు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి గనక ఏమన్నా గ్లవ్ వేసుకోకుండా మీరు ఏది గ్లవ్ వేసుకోకుండా మీకు రక్త పరీక్ష చేసినంత మాత్రాన అతని జబ్బు మీకు వచ్చే అవకాశం లేదు ఇక రెండోది ఇదే మీరు అడిగేది అర్థమైపోతూనే ఉంది ఆ అబ్బాయికి ఏమైనా హెచ్ఐవి ఉంటే రక్త పరీక్ష చేసేటప్పుడు నాకేమైనా అంటుకుంటుందా అని అది జరిగే పని కాదు ఎందుకంటే ఆ సూది ఆ అబ్బాయి గుచ్చుకుని దాని తర్వాత మీకు గుచ్చుకుంటే అటువంటిప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది తప్పితే అంటే అతనికి మీ నుంచి వస్తామని భయపడాల్సి ఉంటుంది మీ నుంచి అతనికి వస్తే భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి ఏదన్నా కానీ మామూలు చర్మవ్యాధి గజ్జి తామరలు ఏదైనా ఉంటే అవి మీకు రావచ్చు తప్పితే లోపల సంబంధించిన రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులేవి అంటే రక్తం ద్వారా వచ్చే వ్యాధులేవి మీకు వచ్చే అవకాశం లేదు పైపైన చర్మం సంబంధించింది ఎప్పుడైనా ఒకసారి ఆ అబ్బాయికి ఏదైనా దురద ఉంటే మీకు దురద అంటుకోవచ్చు తప్పితే మిగతా ఏ జబ్బు వచ్చేది కాదు దీని గురించి ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి హలో హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి నాకు పెళ్ళై 1 మంత్ అయింది సార్ సెక్స్ చేసేటప్పుడు దాంట్లో పెడుతుంటే వెళ్ళట్లేదండి ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీ భార్య లోపలికి పోలేకపోయారా అవునండి గట్టితనం రావట్లేదా వినండి ఇది అందరు అనుకునేది కానీ ఆడవాళ్ళ యొక్క భాగం సన్నగా ఉండి తక్కువ సైజులో ఉండి లోపలికి పోకపోవటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది అంటే ఇట్లా భార్యాభర్త కలిసిన తర్వాత మొట్టమొదటి నెల లోపల సెక్స్ జరగలేదు అనే వాళ్ళల్లో 99.9% మందికి ఆడవాళ్ళు బాగానే ఉంటారు కానీ కొంతమందికి మాత్రం వాళ్ళకి భయంతో వాళ్ళు ముడిచేస్తారు ఒక్కోసారి దీన్నే వెదై నిస్మస్ అంటారు కానీ వాళ్ళ భాగం తక్కువ సైజు ఉండి లోపలికి పోకపోవటం అనేది జరిగే పని కాదు అతి అరుదుగా ఎప్పుడో 100,000 మందిలో ఒకళ్ళు చూస్తుంటాను తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు కానీ చాలామందికి వాళ్ళకి కొంత భయం వలన కానీ లేకపోతే అందరూ నొప్పి ఉంటుందని అనుకోవటం వలన కానీ మీ కోఆపరేషన్ లేకుండా మీరు కాస్త తెలివితే హుషారు లేకుండా అర్జెంటు ఆత్రపడి చేసి టెక్నిక్ లేకుండా వాళ్ళని హింసించడానికి వచ్చినట్టు మీరు మీ ఉద్రేకాన్ని తల్లార్చుకో ఉద్రేకాన్ని
కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని సంతోష పెడదామని ఉద్దేశం కాకుండా మీ పనవి చేసుకుందాం పోదాం అనుకున్నప్పుడు వాళ్ళకి భయంతో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల లోపలికి పోదు. కానీ ముందు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు భార్యాభర్త కలిసేటప్పుడు లోపల పెట్టకముందే ఇంద్రియం కారిపోవటం కానీ లేకపోతే ఆమెను టచ్ చేసిన తర్వాత మీ గట్టితనం తగ్గిపోయి మెత్తబడటం కానీ ఉందో లేదో ముందు చెప్పండి. అంటే చాలామంది లోపల ఇవి ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోవటానికి ఇబ్బంది పడి నాలో ఏం తప్పు లేదు, నా భార్యలోనే తప్పు ఉందని చాలామంది చెప్తూనే ఉంటారు ఇట్లా పేషెంట్కి వచ్చిన వాళ్ళు. అందుకని ఇటువంటి వాటిల్లో ఇటువంటి పబ్లిక్ ప్లేస్లో చెప్పడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అట్లా కాకుండా పర్సనల్గా వచ్చి కలిసి మీకున్న సమస్యని చెప్పుకోండి. దానికి చాలా కొద్ది రోజుల లోపలే సమస్యకి పరిష్కారం వచ్చేస్తాయి. ఒక వారం రోజుల లోపలే చాలామందికి సెక్స్ చేయించవచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలిక షోలో కాల్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన కలిక షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్ ఛానల్. నేను స్వాతి నాయుడు, థ్యాంక్ యూ, నమస్తే.